గుంటూరు జిల్లా తెనాలి కాటూరి శిల్పశాలలో రతంటాట విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. వ్యాపారవేత్తగా ప్రపంచానికి గుర్తింపు తెచ్చారని, ప్రభుత్వాలతో సమానంగా ఎన్నో సేవలు అందించారని ఆయన అన్నారు. టాటా విగ్రహంతో మరోసారి తెనాలి ఖ్యాతిని నిలబెట్టారని శిల్పి కాటూరిని మెచ్చుకున్నారు. ఏపీ ప్రభుత్వం రతంటాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ప్రపంచం గర్వించే వ్యక్తి, సమాజం కోసం అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్తగా దేశానికి మనం ఎవరం కూడా ఊహించని విధంగా ఎన్నో సంస్థలు స్థాపించి భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ప్రోడక్ట్ అంటే టాటా ప్రోడక్ట్ అనే విధంగా కష్టపడి తన వ్యాపారాన్ని కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా రతన్ టాటా గారు అద్భుతమైన సేవలు అందించారు మన దేశానికి. యువ పారిశ్రామికవేత్తలు ఎవరితో ఉత్సాహంగా కొత్త ఆలోచనలతో, కొత్త ఐడియాస్తోటి కొత్త వ్యాపారాలు స్థాపించామని ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి వేదిక ఏర్పాటు చేసి టాటా ఇన్స్టిట్యూట్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక కొలాబరేషన్లో గుంటూరులోనే అది ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయించాం.